ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి అంబలిని ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేదైతే ఈ వీడియోలో చూద్దామండి. రాగి అంబలి అందరికీ తెలుసు, కానీ ఏ విధంగా తయారు చేసుకోవాలి పర్ఫెక్ట్గా, ఏ విధంగా తాగితే హెల్త్కి చాలా మంచిది అనేదైతే ఇప్పుడు నేర్చుకుందామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా పెరుగు వేసుకొని మజ్జిగలా పలచగా చేసుకోవాలి. అలాగే ఒక నిమ్మ చెక్కను కూడా పిండుకోవాలి. నిమ్మ చెక్కను పిండితే టేస్ట్ బాగుంటుంది, మజ్జిగ కూడా చాలా చలవ చేస్తుంది. మజ్జిగలో రుచికి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే అంబలి ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్పై ఒక బౌల్ పెట్టి అందులో గ్లాసున్నర వరకు కూడా వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ బాగా మరగనివ్వాలి. వాటర్ బాగా మరిగేలోపు రాగి పిండిని అయితే అంబలి కోసం ప్రిపేర్ చేసేసుకుందాము. నేనైతే 2 గ్లాసుల వాటర్కి ఇక్కడ స్పూన్నర వరకు కూడా రాగి పిండిని అయితే వేసుకున్నాను. వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ రాగి అంబలి హెల్త్కి చాలా మంచిదండి. అంబల్లో ఎక్కువగా కాల్షియం, ఐరన్ అనేవి చాలా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి రోజు కూడా 1 గ్లాస్ తాగడం అనేది హెల్త్కి చాలా మంచిది. వాటర్ బాగా మరగడం స్టార్ట్ అయిపోయింది కదా. వాటర్ మరిగిన తర్వాత ముందు కలిపి పెట్టుకున్న రాగిపిండి మిశ్రమాన్ని వేసుకుంటూ ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. దీనిని 1 మినిట్ పాటు లో ఫ్లేమ్లోనే కొద్దిగా మరగనివ్వాలి. పచ్చివాసన అది పోయి కొద్దిగా దగ్గరికి అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. అంబలి అయితే చాలామంది తాగి ఉంటారు, చాలామందికి చేయడం తెలుసు, కానీ ఏ విధంగా చేయాలి, ఏమేమి కలపాలి, ఏ విధంగా చేసుకుంటే హెల్త్కి మంచిది అనే విషయాలు అయితే కొన్ని చాలామందికి తెలియదు. ఎవరైతే ప్రెగ్నెన్సీతో ఉన్నారో వారైతే రోజు కూడా 1 గ్లాస్ అంబలిని తాగినట్లయితే ఐరన్ సమస్యలన్నీ పోతాయి, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగుంటుంది. ఎవరైతే బరువు తగ్గాలని అనుకుంటారో వారు కూడా రోజు అంబలిలో మొలకెత్తిన మొలకలను వేసుకొని రోజు తాగినట్లయితే బరువు చాలా తొందరగా తగ్గుతారు. బాడీలో నీరసాన్ని తగ్గిస్తుంది, ఎముకల బలాన్ని పెంచుతుంది. అంబలి బాగా చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు అంబలిలో 1/2 గ్లాస్ వరకు కూడా మజ్జికను యాడ్ చేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని గోరుగచ్చగా ఉన్నప్పుడు తాగినట్లయితే టేస్ట్ బాగుంటుంది, తాగడానికి కూడా చాలా బాగుంటుంది. రోజు కూడా ఇంట్లో ఉన్న పిల్లలకి పెద్దలకి ఈ విధంగా అయితే 1 గ్లాస్ చేసి పెట్టండి. హెల్త్కి చాలా మంచిది, బాడీకి కావాల్సిన ఐరన్ అనేది కూడా లభిస్తుంది. ఇందులో కొద్దిగా నిమ్మ చెక్కను కూడా పిండినట్టయితే టేస్ట్ అదిరిపోతుంది. గోరువెచ్చగా ఉండేప్పుడు సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఎవరికైతే అంబలి తాగడం ఇష్టం ఉండదో ఈ విధంగా చేసి పెట్టండి. పిల్లలైనా పెద్దలైనా కూడా చాలా ఇష్టపడి తాగుతారు, అంత టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. బీపీ షుగర్ ఉన్నవారు రోజు కూడా 1 గ్లాసు రాగి అంబలిని తీసుకోవడం వల్ల బీపీ షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది, యూరిన్ సమస్యలు అనేవి తగ్గుతుంది, అలాగే బాడీలో ఉండే వేడి కూడా తగ్గుతుంది. ఈ విధంగా అయితే మజ్జిగతో కొద్దిగా గార్నిష్ చేసుకొని విడివేడిగా తాగేయడమే ఈ విధంగా చేసుకున్నట్లయితే చూడడానికి అందంగా ఉంటుంది. పిల్లలకు కూడా ఈ విధంగా చేసి పెట్టండి, చాలా మంచిది. అలాగే ఆడవాళ్ళలో పీరియడ్ సమస్యలు ఉంటాయి కదా, వారు కూడా ఇవి తగ్గడం వలన పీరియడ్ సమస్యలు అనేవి, ఋతుక్రమ సమస్యలు అనేవి తగ్గుతాయి. అలాగే బాడీకి కావాల్సిన బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగా జరుగుతుందండి. అంబలి అనేది చాలా మంచిది. పూర్వం రోజుల్లో మన పెద్దవారు ఇదే రోజు తాగేవారు కాబట్టి అంత దృఢంగా ఎంతో కాలం బతికేవారు, ఆరోగ్యంగా ఉండేవారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియోలో నాకు తెలిసిన విషయాలన్నీ కూడా నేను మీకు షేర్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక 1 లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఏమనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక 1 లైక్ చేయండి. కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.